1991లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. భారతదేశం వద్ద 15 రోజుల దిగుమతులకు మాత్రమే విదేశీ మారక నిల్వలు మిగిలి ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తనఖా పెట్టింది. అప్పట్లో ఇంగ్లాండ్కు 46.91 టన్ల బంగారాన్ని పంపి 405 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆర్బీఐ తీసుకుంది. బ్రిటన్కు పంపిన బంగారంలో కొంత భాగాన్ని బ్యాంక్ ఆఫ్ జపాన్ లో తనఖా పెట్టి ఉంచారు. నవంబర్ 1991 నాటికి భారతదేశం బ్రిటన్ నుండి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించినప్పటికీ రవాణా కారణాల వల్ల ఆర్బీఐ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోని ఖజానాలో ఉంచటానికి ఇష్టపడింది. సుమారు 2 నెలల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 100 మెట్రిక్ టన్ల బంగారాన్ని బ్రిటన్ నుంచి దేశీయ సేఫ్లకు బదిలీ చేసింది. జూన్ చివరిలో 2025 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ 2వ ద్రవ్య విధానాన్ని సమర్పించిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ, దేశంలో తగినంత నిల్వ సామర్థ్యం ఉన్నందున సెంట్రల్ బ్యాంక్ బ్రిటన్ నుంచి భారతదేశానికి బంగారం నిల్వలను బదిలీ చేసిందన్నారు. విదేశాల్లో ఉంచిన బంగారాన్ని సులభంగా వ్యాపారం చేయటానికి, మార్పిడుల్లోకి ప్రవేశించి రాబడిని సంపాదించ ఉపయోగించవచ్చు. ఆర్బీఐ కూడా అంతర్జాతీయ మార్కెట్ల నుండి బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. విదేశాల్లో ఉంచడం వల్ల ఈ లావాదేవీలు సులభతరం అవుతాయి. దీన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోని ఖజానాలో ఉంచడం ఆర్బీఐకి అనుకూలమైంది. ఇక రెండవ పెద్ద కారణం ఏమిటంటే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 100 సంవత్సరాలుగా భారతదేశ బంగారాన్ని కాపాడుతుంది. ఈ విషయంలో ఆ దేశానికి చాలా అనుభవం ఉంది. ఈ బదిలీకి ముందు విదేశాల్లో 500 టన్లు, భారత్లో 300 టన్ల బంగారం డిపాజిట్ చేయబడింది. భారతదేశం 100 టన్ల దిగుమతి చేసుకోవడంతో బంగారం నిల్వలు ఇప్పుడు సమానంగా పంపిణీ చేస్తారు. ఇప్పుడు భారతదేశంలో విదేశాల్లో ఒక్కొక్కటి 400 నుంచి 400 టన్ల బంగారం డిపాజిట్ చేయబడింది. ఇక ఇటీవల భౌగోళిక రాజకీయ సంఘటనలు, ముఖ్యంగా రష్యా విదేశీ మారక నిల్వలను అమెరికా గుర్తించకపోవడం బంగారాన్ని భారత్కు తిరిగి తీసుకురావాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇక బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గురించిన ఆందోళనలు, విదేశాల్లోని బంగారం నిల్వల భద్రత గురించి భారత ప్రభుత్వ ఆందోళనలు పెంచాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఇతర దేశాలు కూడా తమ బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడవచ్చు. ఇక మార్చి 2024 నాటికి ఆర్బీఐ వద్ద ఎంత బంగారం నిల్వలు ఉన్నాయి? ఇందులో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో ఉంచారు. బ్రిటన్ నుంచి తీసుకొచ్చిన బంగారం తర్వాత భారత్లో నిల్వ ఉన్న బంగారం నిల్వలు 408 మెట్రిక్ టన్లకు పెరిగాయి. మొత్తం బంగారం నిల్వల్లో 413.79 మెట్రిక్ టన్లు విదేశాల్లోనే ఉన్నాయి. ఆర్బీఐ ఇటీవల బంగారు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2024 మొదటి 4 నెలల్లో 1.5 రెట్లు ఎక్కువ భాగం సంపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తన నిల్వల్లో 27.47 టన్ల బంగారాన్ని చేర్చుకుంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతకు వ్యతిరేకంగా విదేశీ మారక నిల్వలు రక్షణ కోసం విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఈ చర్య ఉంది. ఇక దేశీయ మార్కెట్లో బంగారం ధరలను బ్యాలెన్స్ చేయటానికి ఆర్బీఐ ఈ బంగారాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా గోల్డ్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ ఫండ్స్ వంటి పెట్టుబడి ఉత్పత్తులకు అధిక దేశీయ డిమాండ్ కారణంగా ఈ విధానం బంగారం దేశంలోనే ఉంటుందని నిర్ధారిస్తుంది. ఇది వ్యర్థమైన వినియోగాన్ని ప్రోత్సహించకుండా స్థానిక బులియన్ మార్కెట్ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. దేశంలో బంగారం నాగ్పూర్లోని సేఫ్లలో, ముంబైలోని మింట్ రోడ్లోని మాజీ ఆర్బీఐ ప్రధాన కార్యాలయ భవనంలో ఉంచారు.